జై వాసవి, జై జై వాసవి. కావలి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కావలి ట్రంక్ రోడ్లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ భరత్ గారు, పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్, శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి శాసనసభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొనేదారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీ తటవర్తి రమేష్, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు. నెల్లూరు జిల్లా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కావలి నివాసి తటవర్తి రమేష్. తటవర్తి రమేష్ను కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రేపు ఆయన ప్రమాణ స్వీకారం కావలిలో అట్టహాసంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్లో ఫుల్ బిజీగా ఉన్నారు, మీరు ఇట్లా అధ్యక్షులుగా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? నమస్కారం అండి సిఎండి న్యూస్ ప్రేక్షకులకు. బేసిక్గా నేను ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నాను. ఇంతకుముందు 2 టర్మ్స్ నేను తెలుగు యూత్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది కావలి టౌన్లో. ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత మరలా కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కావలి ఆర్యవై సంఘం ప్రెసిడెంట్గా తీసుకోవడానికి కారణం ఏమిటంటే, కావలి ఆర్యవై సంఘం అనేది మసకబారిపోయింది. అసలు కావలి ఆర్యవై సంఘం ఉందా లేదనే పరిస్థితుల్లో ఉంది. దాన్ని ఏంటంటే దాన్ని వెలికి తీయాలి. కావలి ఆర్యవై సంఘానికి ఏదో మనం ఉన్న పేదలు చాలామంది ఉన్నారు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. కనీసం ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా లేని పరిస్థితుల్లో మా సంఘం ఉంది. దాన్ని ఏదో ఒక విధంగా మేము కావలి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మేము ఆ సంఘాన్ని డెవలప్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తే కావలి ఆర్యవైశ్యంలో చాలా సమస్యలు ఉన్నాయని తెలుస్తున్నారు. అలాగే ఈరోజు కావలి ఎమ్మెల్యే గారు మీతో బాగా అతి సన్నిహితంగా ఉంటారని తెలుస్తుంది. ఈ ఆర్యవైశ్యుల సమస్యల పైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను. నేను ముఖ్యంగా ఈ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పదవి తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎమ్మెల్యే గారు మాకు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన సలహాలు సూచనలతోటి మా సంఘాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మా వాళ్ళకి పరిస్థితులకి వాళ్ళు ఉన్న ఇబ్బందులని కూడా మేము పరిష్కరించగలవనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగిందండి. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి మా సంఘాన్ని మేము చాలా డెవలప్ చేసుకోవాలని నాకు గట్టి నమ్మకం ఉందండి. కావలి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం ఒక ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవటం, అంటే ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, అలాగే చాలా మంది ప్రముఖులు, స్టేట్ నాయకులు, స్టేట్లో ఉన్న ప్రముఖ నాయకులంతా, ఆర్యవైశ్య సంబంధించిన నాయకులంతా హాజరుకారున్నారు, ఇంత హఠాత్తుగా ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ కావల్లో ఆర్యవైశ్య సంఘాన్ని, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అయినప్పటికీ కూడా దీన్ని రాష్ట్ర స్థాయిలో ఎందుకు తీసుకెళ్లాలనుకున్నామంటే, కావలికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో మేము ఏమైనా చేయగలం అనక మాకు నమ్మకం ఉంది, భరోసా ఉంది. కాబట్టి మా రాష్ట్ర స్థాయి నాయకులను కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు కావచ్చు, అదేవిధంగా మా రాష్ట్ర స్థాయి నాయకుల సహాయ సహకారాలతోటి మా ఆర్యవైశ్య సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం 8 గంటలకు జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి, 1 గంట క్లోజ్ అవుతుంది. దీని ముఖ్య నాయకులుగా టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా సోమశెట్టి వెంకటేశ్వర గారు, అదేవిధంగా శ్రీరామ్ తాతయ్య గారు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సోమశెట్టి వెంకటేశ్వర గారు, ఆయన ఇంతకుముందు 30 ఇయర్స్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశారు, ప్రెసిడెంట్ రాష్ట్ర కమిటీలో ఉన్నారు. అదేవిధంగా పెనుగొండ సుబ్బరాయుడు గారు, అదేవిధంగా ఇకపోతే మన జిల్లా నాయకులు కూడా అందరూ హాజరవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రముఖ నాయకులందరూ కూడా మన ఆర్యవైశ్య నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. ఇప్పుడు కావలిపట్నం ఆర్యవైశ్య సోదరులకు రేపు ప్రమాణ స్వీకారం వచ్చిన సందర్భంగా ఏమి హామీ ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఆర్యవైశ్య సంఘం ఇక్కడ కావలిపట్నంలో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? కావలి ఆర్యవైశ్య ప్రముఖ మా వాసవి మాత ముద్దు బిడ్డలకి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా కూడా 24/7 ఎప్పుడున్నా కూడా మా ఇంటి తలుపులు తట్టవచ్చు.
ఏ పని ఉన్నా కూడా వచ్చి నేను ముందు నిలబడగలనండి, నాకు నమ్మకం ఉంది, వాళ్ళని పరిష్కరించగలనని ఒక నమ్మకం కూడా ఉంది. మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి నేను అందుబాటులో నిరంతరం అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా, రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ ఏ సమస్యలు ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా మా సంఘానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ అన్నీ కూడా మేము పరిష్కరించగలం ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అండి. అదేవిధంగా కావలి ఆర్యవైశ్య పట్టణంలో మండల పరిధిలో ఉండేవాళ్ళు కానీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండే ఆర్యవైశ్య ముద్ద బిడ్డలు కుటుంబ సమేతంగా రేపు ప్రోగ్రాంకి హాజరు కావాలని సీఎండీవీ న్యూస్ సందర్భంగా చెప్పడం జరుగుతుందండి. తప్పకుండా అందరూ హాజరవ్వాలి, ఇది మన ఇంట్లో పండుగలాగా చేసుకోవాలని మా ఉద్దేశం అండి. తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా హాజరవుతారని నాకు గట్టి నమ్మకం ఉందండి. అలాగే కావాలి పట్టణంలో ఆర్యవయస్సు సోదరులకని, ఆర్యవయస్సు అంతా నా కుటుంబ సభ్యులని ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే 24/7 నేను అందుబాటులో ఉంటా. చిన్న ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి వారికి ఎలాంటి ఇబ్బంది అయినా, ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పేసి నూతనంగా ఎన్నుకోబడిన కావాలి ఆర్యవయస్సు పట్టణ అధ్యక్షులు కటవర్తి రమేష్ తెలియజేస్తారు. కెమెరా పర్సన్ బాలాజీతో మధు సీఎం న్యూస్ కావాలండి. జై వాసవి, జై జై వాసవి. కావలి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ భరత్ గారు, పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, కావలి శాసనసభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొనేదారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీ తటవర్తి రమేష్, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు.